హాయ్ అండి వెల్కమ్ టు రజితాస్ హోమ్ అండ్ కిచెన్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫర్దర్ గా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఈరోజు నేను హెల్దీగా చాక్లెట్ బాల్స్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించాలనుకుంటున్నానండి ఈ చాక్లెట్ బాల్స్ ని ప్రిపేర్ చేయడానికి నేను షుగర్ని కానీ బట్టర్ని కానీ మైదాని కానీ బేటిని యూజ్ చేయకుండా అదేవిధంగా స్టవ్ని కూడా యూజ్ చేయకుండా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాలనుకుంటున్నానండి ఫస్ట్ నేను ఇక్కడ ఫైవ్ గ్రేన్స్ డైజెస్టివ్ బిస్కెట్స్ తీసుకున్నాను ఆ తర్వాత డేట్స్ అండి ఇక నేను లైన్ డేట్స్ని తీసుకుంటున్నాను తర్వాత మనకు కావాల్సింది హనీ అండి ఆ తర్వాత మనకు కావాల్సింది కోకో పౌడర్ అండి కోకో పౌడర్ కనుక మీ దగ్గర లేకుంటే దీనికి బదులుగా మీరు బార్బన్ బిస్కెట్స్ కానీ హైడ్ అండ్ సిక్ బిస్కెట్స్ కానీ లేకపోతే చాక్లెట్ క్రీమ్ బిస్కెట్స్ కానీ ఏవైనా యూజ్ చేయవచ్చు ఆ తర్వాత కొన్ని మీగడ పాలు తీసుకున్నానండి ఇక్కడ ఇప్పుడు చాక్లెట్ బాల్స్ ప్రిపరేషన్ చూద్దామా అండి ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోవాలి దానిలో బిస్కెట్స్ అన్నింటినీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా వేసి మెత్తని పౌడర్లా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇక్కడ నేను మిక్సీ పట్టేశాను ఇలా పౌడర్లా కావాలండి ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకుందాము ఇక నేను సెవెన్ డేట్స్ వరకు తీసుకున్నానండి వన్ బిస్కెట్ ప్యాకెట్కి నేను ఇక్కడ సెవెన్ డేస్ తీసుకున్నాను ఇది సీడ్స్తో ఉన్నాయండి ఈ డేట్స్ మీ దగ్గర సీడ్లెస్ ఉంటే ఇంకా ఈజీగా అవుతుంది సీడ్స్ ఉన్నాయి కాబట్టి వీటిని తీసేసి పక్కన పెట్టేస్తున్నానండి ఆ తర్వాత మిక్సీ జార్లో ఆ డేట్స్ వేస్తున్నానండి డేట్స్ వేశాక ఆ బిస్కెట్స్ పౌడర్ని కొంచెం దీనిలో వేసి మిక్సీ పట్టుకోవాలండి లేకపోతే డేట్స్ అనేవి ముద్దల వచ్చేస్తాయి చూడండి ఇక్కడ బిస్కెట్ పౌడర్లో డేట్స్ కలిసిపోయాయండి చూస్తున్నారు కదా డేట్స్ సపరేట్గా కనిపించట్లేదు ఆ పౌడర్లోనే కలిసిపోయా కలిసిపోయాయండి ఇప్పుడు దీనిలో వన్ స్పూన్ హనీ వేస్తున్నానండి మీరు ఇక్కడ హనీకి బదులు షుగర్ కూడా వేసుకోవచ్చు లేకపోతే బెల్లం పొడిగా చేసైనా వేసుకోవచ్చండి ఆ తర్వాత నేను టూ స్పూన్స్ కోకో పౌడర్ వేస్తున్నానండి చెప్పాను కదా మీ దగ్గర కోకో పౌడర్ అవైలబుల్గా లేదంటే మీరు బార్బన్ బిస్కెట్స్ కానీ చాక్లెట్ క్రీమ్ బిస్కెట్స్ కానీ యూజ్ చేయొచ్చు ఆ తర్వాత ఈ బిస్కెట్స్ పౌడర్లో కోకో పౌడర్ అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఆ తర్వాత ఇక్కడ మీగడ పళ్ళు తీసుకున్నాం కదా వాటిని టూ స్పూన్స్ వరకే యాడ్ చేస్తున్నానండి ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్నప్పుడు మనకు ఉండలా ఇలా వచ్చేస్తుంది అంతవరకు పాలను యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఆ మిశ్రమాన్ని నుండి కొంచెం తీసుకొని దాన్ని ఇలా బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు మన చాక్లెట్ బాల్స్ రెడీ అయిపోయినట్టేనండి ఇలా హెల్తీగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మీ పిల్లలు కానీ మీరు కానీ తప్పకుండా ఈ టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు ఆ తర్వాత నేను వీటిని క్యాష్యూతో గార్నిష్ చేసుకున్నానండి నేను చూపించిన ఈ రెసిపీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను అదేవిధంగా మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్